ఓం గురుభ్యో నమ అప్పగింతల పరమార్థము ఏమిటి పుత్రిని వలె అనేక సంవత్సరములు ఎంతో గారాభంగా పెంచి నీ సుఖముకై సేవకై అందిస్తున్నాము మిత్రునిగా ప్రియునిగా భర్తగా మీరు ఈమెని పాలించుకోండి లాలించుకోండి బుజ్జగించుకోండి ఆపై వధువుని వరుడి తరపు వారందరికీ అనగా వరుడి తల్లి తండ్రి అక్క చెల్లెలు ఇత్యాది వారందరికీ అప్పగిస్తారు భగవంతుని పూజకు ఏ పూలు శ్రేష్టమైనవి పరమేశ్వరుని పూజలకు జిల్లెడు గన్నెరు మారేడు తమ్మి ఉత్తరేణు ఆకులు జమ్మి ఆకులు జమ్మి పూలు నల్ల కలువులు మంచివి దాసాని మంకెన నదంతి మొగలి మాలతి కుంకుమ మద్ది ఈ పూలు పూజకి పనికిరావు తొడిమ లేని పువ్వులు పూజకి పనికిరావు తమ్మి పువ్వుకు పట్టింపు లేదు మారేడునందు నల్ల కలువనందు పార్వతి తెల్ల కలువనందు కుమారస్వామి కమలమునందు పరమేశ్వరుడు కొలువై ఉంటారు అలాగే చదువుల తల్లి సరస్వతీదేవి తెల్ల జిల్లేడులో బ్రహ్మకొండవాగులో కరవీర పుష్పంలో గణపతి శివమల్లిలో శ్రీ మహావిష్ణువు సుగంధ పుష్పాల్లో గౌరీదేవి ఉంటారు అలాగే శ్రీ మహావిష్ణువుని అక్షింతులతోనూ మహాగణపతిని తులసితోనూ తమాల వృక్ష పువ్వులతో సరస్వతీదేవిని మల్లె పువ్వులతో భైరవుణ్ణి తమ్మి పువ్వులతో మహాలక్ష్మిని మొగలి పువ్వులతో శివుణ్ణి మారేడు దళాలతో భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజింపరాదు